Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Debaku KCR Gaggolu. Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy Dream Project ga bhavistunna Rayalaseema ettapotala padakaniki sambandhinchi kelaka parinamam chotu chesukonundi. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన సీమ ఎత్తిపోతల పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టేలా జగన్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. 3,278 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకు పెంచనున్నారు. అదే సమయంలో సీమలోని 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పుష్కలంగా కృష్ణా జలాలను తరలించే పనులు చేపట్టనున్నారు. తొలి నుంచి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మరోసారి ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ నెల 20నే టెండర్ నోటిఫికేషన్ రావాల్సి ఉన్న తెలంగాణలోని నారాయణపేట జిల్లా బాపనపల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేయడంతో అది తాత్కాలికంగా వాయిదా పడింది. విచారణ అనంతరం పనుల టెండర్లు, నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చంటూ ఎన్జీటీ ఏపీ సర్కార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పు వెలువడేదాకా క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని ఎన్జీటీ చెప్పినప్పటికీ జరుగుతోన్న పరిణామాలు ఆశాజనకంగానే ఉన్నట్లు జగన్ సర్కార్ భావిస్తోంది. మరోవైపు సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులపై పరిశీలన చేయాలంటూ కేంద్రాన్ని సైతం ఎన్జీటీ ఆదేశించింది. శ్రీశైలం జలాశయానికి అత్యంత సమీపంలో ఏపీ సరిహద్దు ప్రాంతంలో నిర్మించనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ నెల 27న టెండర్ల ఆహ్వానానికి నోటిఫికేషన్ జారీ కానుంది. దీనికి సంబంధించి గతంలోనే ఏపీ సర్కార్ జీవో 203 విడుదల చేసింది. ఆ జీవోలోని సారాంశం ప్రకారం ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 TMC లన్నింటినీ తరలించాలని, తద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 3,278 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి 12 పంపులకు గాను 396 మెగావాట్ల విద్యుత్ అవసరం. కాబట్టి దిగువ రాష్ట్రమైన ఏపీలో నిర్మితం కానున్న అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ఇది నిలవనుంది. కృష్ణానదిలోకి దాని ఉపనది తుంగభద్ర కలిసే స్థలం సంగమేశ్వరం. బ్యాక్ వాటర్ పరిధిలోకి వచ్చే ఆ చోటికి నీళ్లు చేరినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 800 అడుగులుగా ఉంటుంది. వరద సమయంలో సంగమేశ్వరం నుంచి ఒక్కో పంపు ద్వారా 2,893 క్యూసెక్ల నీటిని, మొత్తం 12 పంపుల ద్వారా 34,722 క్యూసెక్ల నీటిని సుమారు 40 మీటర్లు ఎత్తిపోసేలా పంప్ హౌస్ నిర్మిస్తారు. అక్కడి నుంచి మచ్చుమరి వరకు 4.5 కిలోమీటర్ల చొప్పున అప్రోచ్ కెనాల్ నిర్మిస్తారు. సంగమేశ్వరం పంప్ హౌస్ నుంచే 125 మీటర్ల పొడవుండే పైప్లైన్ ద్వారా నీళ్లను డెలివరీ సిస్టర్న్లో పోస్తారు. అక్కడి నుంచి 22 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వి శ్రీశైలం రైట్ కెనాల్ కాలువలోకి 4 కిలోమీటర్ వరకు తరలిస్తారు. ఆ నీటిని బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్, అక్కడి నుంచి ఎడమ కాలువ ద్వారా తెలుగు గంగకు, మధ్యలో కాలువల ద్వారా కేసీ కెనాల్కు, కుడి కాలువ ద్వారా ఎస్ఆర్బీసీ గాలేరుకు నీటిని తరలిస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పేరుతో జగన్ సర్కార్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే భవిష్యత్తులో నాగార్జున సాగర్ ఎడారిగా మారుతుందని, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని కేసీఆర్ సర్కార్ ఇప్పటికే కృష్ణా నీటి యాజమాన్య బోర్డు అపెక్స్ కమిటీకి ఫిర్యాదు చేసింది. అపెక్స్ అనుమతి లేని ప్రాజెక్టును నిర్మించరాదని, డిపిఆర్లను సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించగా, ఇది రాష్ట్ర విభజనకు ముందు నాటి ప్రాజెక్టేనని, మరోసారి డిపిఆర్లో అడగొద్దని జగన్ సర్కార్ ఘాటుగా స్పందించింది. కేసీఆర్ ప్రయత్నాలేవి జగన్ దూకుడును నిలువరించలేకపోవడం, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్లకు నోటిఫికేషన్ కూడా జారీ అవుతుండటంతో మరోసారి బోర్డుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానున్న వేళ ఏపీ జలదోపిడీకి పాల్పడుతున్నదంటూ ఏఐసిసి కార్యదర్శి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు లేఖ రాశారు. సీమ ఎత్తిపోతలను తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని వంశీచంద్ తన లేఖలో కోరారు. గతంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం కేంద్రానికి లేఖలు రాశారు. ఆ సందర్భంలో జలశక్తి మంత్రి షెకావత్ స్పందిస్తూ రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ముందుకు వెళ్లకుండా ఉండేలా స్టే విధిస్తామని కూడా హెచ్చరించారు. అయినా సరే వెనక్కి తగ్గని జగన్ సర్కార్, తాను ఒక చుక్క కూడా అదనపు నీటిని వాడుకోబోమని, హక్కుగా లభించే జలాలను మాత్రమే తరలిస్తామని వాదించింది. తాజాగా టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుండటంతో జగన్ను కేంద్రం అడ్డుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.